సహజ సిద్ధమైన ఆరోగ్యానికి కొన్ని ఈజీ టిప్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ అందమైన కాంతివంతమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే అది లోపల నుంచి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది సౌందర్య ఉత్పత్తుల వల్ల కూడా చర్మం కాంతివంతంగా ఉంటుంది అయితే ఆ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఆపేసిన వెంటనే మళ్ళీ చర్మం ముందు స్థితి కంటే మరింత భయంకరంగా తయారవుతుంది చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండాలంటే ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే హానికర రసాయనాలకు సంబంధించిన కూల్ డ్రింక్స్ బేకరీలలో హై కలర్ షుగర్ కోటెడ్ కేకులు అందుకు సంబంధించిన ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి పాయింట్ నెంబర్ టూ అందమైన చర్మం కోసం అనేక మంది రకరకాల క్రీములు ఫేస్ ప్యాకులను ఆశ్రయిస్తారు అయితే చర్మ సౌందర్యం అనేది సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండదు చర్మ ఆరోగ్యానికి మీ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆరోగ్యమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ముఖ్యం ఆరోగ్యవంతమైన చర్మం కోసం ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి వీలైనంత శుభ్రంగా ఉండే ఆహారం తినండి యాంటీ ఆక్సిడెంట్ మరియు కొల్లాజన్ స్థాయిలు అధికంగా ఉండడానికి తాజా పండ్లు కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్ ని ఆహారంలో చేర్చండి ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని తీసుకోవడం మంచిది పాయింట్ నెంబర్ త్రీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ చాలా ముఖ్యం ఎండ ప్రభావం చర్మం పైన ఎక్కువగా ప్రసరిస్తుంది అందువల్ల వేసవిలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎండల వేడి చర్మం మీద ప్రసరించినప్పుడు చర్మం కందిపోయి నల్లగా మారడం నల్ల మచ్చలు రావడం చర్మానికి ముడతలు ఏర్పడడం లాంటి సమస్యలు కలుగుతాయి సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి రాయడం వల్ల ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు ముఖం మీదే కాకుండా ఎండ తగిలే భాగాలకు రాయాలి మీ చర్మతత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ ఎంచుకోవాలి సూర్యుని నుండి వెలువడే అతి నేల లోహిత కిరణాలు చర్మానికి హాని కలిగించకుండా సన్ స్క్రీన్ లోషన్ అడ్డుకుంటుంది అందుకోసం ప్రతిరోజు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి తప్పనిసరిగా సన్ స్క్రీన్ ను రాసుకోవాలి బయటికి వెళ్ళిన పదిహేను నిమిషాల ముందు క్రీమ్ ను రాసుకోవాలి అయితే సన్ స్క్రీన్ లోషన్ ముఖం మీదే కాకుండా ఎండ తగిలే భాగాలకు కూడా రాయాల్సి ఉంటుంది పాయింట్ నెంబర్ ఫోర్ చర్మాన్ని హైడ్రేషన్ గా ఉంచడం చాలా మంచిది ఈ విషయంలో మిగతా శరీరానికి చర్మానికి తేడా లేదు నీళ్లు తాగటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది నీరు చర్మంలోని మలినాలను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది రోజుకి రెండు లీటర్ల నీరు తాగితే చర్మం బిగుతుగా మృదువుగా నునుపుగా తయారవుతుంది చర్మం హైడ్రేట్ గా ఉంటే కాంతివంతంగా తయారవుతుంది మరియు ఒక మంచి మాయిశ్చరైజింగ్ను ఉపయోగించి చర్మం ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి అలా రెగ్యులర్గా చేసినప్పుడు చర్మం కాంతివంతంగా మారుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ మద్యపానం ధూమపానం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హానికరం వయసులో ఉన్నప్పుడు మీ చర్మం అందంగా కనిపించాలనుకుంటే చెడు అలవాట్లను విడిచిపెట్టండి మద్యం ధూమపానం చర్మం వృద్ధాప్యం అయ్యేందుకు రెండు ప్రధాన కారణాలు పొగాకు వల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గడం వల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే విధంగా మద్యపానం అతిగా తాగే వారిలో చర్మం పొడిబారుతుంది అలా పొడిబారిన చర్మంలో ముడతలు ఎక్కువగా వస్తాయి అందుకే అందమైన చర్మం కావాలంటే మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండండి